గారు మాట్లాడాల్సిందే తెలియదు. ఈరోజు కామ్రేడ్ సీతారాం యేచూరి గారి సమక్షం సభకు రావడం ఇక్కడ ఈ యొక్క కామ్రేడ్ పెద్దలు కీర్తి శ్రేషులు సీతారాం యేచూరి గారి సంపన్న సభకు ఆదరైనటువంటి వేదిక ఉన్నటువంటి వివిధ పార్టీకి చెందినటువంటి నాయకులు గౌరవ ఎదుర్కొన్న అతిథి రామగోపాల్ రెడ్డి గారికి, అదేవిధంగా ఇచ్చేసినటువంటి బహుశా కమ్యూనిస్ట్ సోదరి సోదరి ఉండొచ్చు, లేదు సీతారాం యేచూరి గారి అభిమానులు ఉండొచ్చు, అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలుపుతూ కమ్యూనిజం అనేది ఒక చర్చ్ అండ్ బ్యాలెన్సెస్ మెయింటైన్ చేసేటువంటి ఇజం ఉంది. అందుకని ఎప్పుడు కూడా ఏ స్థాయిలో ఓట్ బ్యాంక్ ఉందని పక్కన పెడితే అతిపెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థ అయినటువంటి భారతదేశంలో కమ్యూనిస్టులు ఎప్పుడు ఉండాలని చెప్పి బలంగా అందులో సీతారాం యేచూరి లాంటి గారి నాయకులు ఉంటారు. సో అందరికి కూడా ఎక్స్ప్రెషన్ నాయకత్వం అంటే అధికారం ఉంటే ప్రగల్భాలకి వాని ఊరిపిస్తాం, మీ ఊరిపిస్తాం, బట్టలు ఉడిపిస్తామని చెప్పి మాటలు చెప్పేటువంటి ఈ పరిస్థితుల్లో నోరుపితి అనర్గళంగా సంస్కారవంతంగా తెలుగు మాట్లాడగలడం, అనర్గళంగా సంస్కారవంతంగా ఇంగ్లీష్ మాట్లాడగలడం, అనర్గళంగా సంస్కారవంతంగానే హిందీ కూడా మాట్లాడగలడం బహుభాషా కోవిలు. అంతేకాకుండా ఆయన మాట్లాడితే ఎంతో వినాలని అనిపించేది. అంతేకాకుండా నిబద్ధతతో నిరంతరం ప్రజల కోసం, ప్రజల సమస్యల కోసం చట్టసభలో దళమెత్తినటువంటి నాయకుడు సీతారాం యేచూరి గారు. అంతేకాకుండా తమిళనాడులో ఉంటే తెలుగు వాళ్ళందరూ గర్వించదగ్గ విధంగా ఎదిగినటువంటి నాయకత్వం, మెలివెలుగు నాయకత్వమే సీతారాం యేచూరి గారు. ఈయన నాయకత్వ లక్షణాలన్నీ మనం నేను గమనించినప్పుడైతే మాకు ఎప్పుడు కూడా ఆదర్శప్రాయుడైన ఆయన ఎప్పుడు కూడా రోల్ మోడల్ కింద చూసేటువంటి వాళ్ళం. నేను వ్యక్తిగతంగా బలంగా నమ్మే సిద్ధాంతం ఏంటంటే నిజంగా నాయకత్వ నాయకులను చెప్పుకునే వాళ్ళు కాదు, నిజంగా నాయకత్వ లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా నిరంతరం సమాజంలో వాళ్ళు ఒక ప్రధానమైనటువంటి భూమిక పోషించేటువంటి పరిస్థితులు ఉండాలా. మీరు ఒకసారి సీతారాం యేచూరి గారి జీవితాన్ని గమనిస్తే కమ్యూనిస్ట్ సెక్రటరీగా చేసినారు, అదేవిధంగా రాజ్యసభలో కనిపిస్తున్నారు, దేశ రాజకీయాల్లో కూడా ప్రధాన భూమిక పోషిస్తున్నారు, ఎప్పుడు కూడా డబ్బు అధికారము పరమాధిక రాజకీయాల్లో లేరు వీళ్ళందరూ కూడా, ఎప్పుడు కూడా ప్రజా శ్రేయస్సు దేశ శ్రేయస్సే దృష్టిలో పెట్టుకు రాజకీయాలు చేస్తూ ఆదర్శపరమైనటువంటి రాజకీయాలు, సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు, 10 మంది ఆదర్శంగా తీసుకునేటువంటి రాజకీయాలు, ఎదుటోడు వేలెత్తి చూపించలేనటువంటి పరిస్థితుల్లో రాజకీయ జీవితం గడిపినటువంటి ఘనశాలి సీతారాం యేచూరి గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ కొద్ది కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతూ వస్తూ ఉన్నారు. ఆయన ఈ రోజు మనం వదిలేకపోవచ్చు, కానీ ఆయన మనందరికీ ఆదర్శంగా చూపించినటువంటి నాయకత్వం కానీ ఆయన ఆలోచన విధానం కానీ భారత జాతి ఉన్నంత వరకు కూడా గుర్తుపెట్టుకుంటుంది జాతి అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మా అందరి తరఫున కృతజ్ఞతలు ప్రజలందరి తరఫున కూడా ఆయన మనస్ఫూర్తిగా ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ భవిష్యత్తులో కూడా సీతారాం యేచూరి గారిని ఎప్పుడు కూడా కీర్తి శేషులుగా ఆదర్శప్రాయుడుగానే నా వంతుగా మేము ఎప్పుడు కూడా చూసుకునే మా జీవితంలో కూడా ఆయన ఆదర్శంగా తీసుకుంటామని చెప్పేసి అదే ఆయనకు మా తరఫున మేము అర్పించేటువంటి ఘనమైనటువంటి శ్రద్ధాంజలిని ఇవ్వాలి అని చెప్పేసి కూడా భావించుకుంటూ మరొకసారి అవకాశం కల్పించినటువంటి అందరికీ కూడా పేరు పేరు నామస్కారం చేసుకుంటూ లక్షల వేరే కార్యక్రమాలు ఉన్నాయి. కానీ నాకు ఇష్టమైనటువంటి నాయకుడు ఒక నాయకుడు, ఆయనకు నా వంతుగా కొద్ది సమయమైన నాకున్నటువంటి సమయంలో ఇవ్వాలా నా మనసులో మాటలు చెప్పాలనే విధంగానే ఈ దగ్గర రావడం జరిగింది. కాబట్టి ఇచ్చినటువంటి అవకాశానికి మరొకసారి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి అనుమతితో నాకు వేరే ప్రోగ్రామ్స్ అటెండ్ కావడానికి సెలవు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు.